गणेशाय नमः, श्री गुरुभ्यो नमः, श्री सरस्वत्यै नमः। रामय्य, श्रीरामय्य, सीतारामय्य इला अनुकोगाने सीतारामुलु एंत बागा मनसुलो मेदुलुतारो अदे क्षणंलो वारितो पाटुगा मनसुलो मेदुलुतारु वारी भक्तुडु अयिना हनुमन्न। आ हनुमन्न गुरिंची एन्नो रकाल कथलु ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్పారు. రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అంటూ కీర్తించారు. రామాయణం అనేది ఒక గొప్ప మాల అనుకుంటే అందులో ఉన్న అత్యద్భుతమైన రత్నము హనుమంతుడు అంటూ. మరి ఆ హనుమంతుడి కథ, ఎవరు ఈ స్వామి, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, శ్రీరాముడికి సీతమ్మకు ఇంత ప్రియమైన భక్తుడు ఎందుకయ్యాడు, మరెవరికి దక్కని అద్భుతమైన స్థానము శ్రీరాముడి సీతమ్మల మనస్సుల్లో ఈ భక్తుడికి ఎందుకు దక్కింది అనేవి అన్నీ కూడా అద్భుతమైన, ఎన్నో అద్భుతమైన విషయాలు. కేవలం వాల్మీకి మహర్షి విరచిత రామాయణం నుంచి మాత్రమే కాకుండా ఎంతోమంది మహానుభావుల ఇతర రచనలు కూడా చదివి అర్థం చేసుకొని ఆ స్వామి గురించి తెలిపే ప్రయత్నమే ఈ సుందరకాండ, సుందర హనుమత్ కథాసుధ. ఆ స్వామి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తరగని నిధి. అందుకే ఆయన్ని కీర్తిస్తూ ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరు మూలవాసినం భావయామి పవమానందనం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం యవని జన్మమో స్వామి సేవనం యవని నామమో పతిత పావనం యవని జన్మమో స్వామి సేవనం యవని నామమో పతిత పావనం యవని హృదయమో బృందావనం అతని పాదాలకి వందనం యవని హృదయమో బృందావనం అతని పాదాలకి వందనం యవని గాథ సుఖ సౌనక భాషణం కౌశికాది ఘన సవ్య వితోషణం యవని గాథ సుఖ సౌనక భాషణం కౌశికాది ఘన సవ్య వితోషణం యవని మాట కల మానవ శోషణం అతని పాదాలకి వందనం యవని మాట కల మానవ శోషణం అతని పాదాలకి వందనం అతని పాదాలకి వందనం అతని పాదాలకి వందనం అంటూ మహానుభావులు ఆ స్వామిని కీర్తించారు. ఆ భక్తాగ్రణి గురించి తెలుసుకునే ఈ చిన్ని ప్రయత్నానికి అందరికీ సవినయంగా ఆహ్వానం తెలుపుతున్నాం. మీరు గనక మన రామ్వంటు టీవీని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.